అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్లో మూవీ కాన్సెప్ట్ గురించి అప్లోడ్ చేశాను. మళ్ళీ ఆ కాన్సెప్ట్ గురించి కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయినింగ్ కోసం చేస్తున్నాను ఈ వీడియో. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ కంటిన్యూషన్ కోసం అది నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి తేడా, అబ్బాయిల వయసు సుమారుగా 20 ఇయర్స్ ఏజ్ ఉంటే అమ్మాయిల వయసు సుమారుగా 25 ఇయర్స్ ఉందనుకోండి. అప్పుడు 15 ఇయర్స్ ఉందనుకోండి అమ్మాయి వయసు, అప్పుడు బ్యాలెన్సింగ్గా ఈక్వల్గా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నట్టు నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను చేసిన అండర్స్టాండింగ్ అయితే అది అబ్బాయి 5 ఇయర్స్ మినిమం వయసు తేడా ఉంటుందన్నమాట. అది ఒక పాయింట్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పేది అర్థం అవ్వట్లేదు చాలా మందికి, లేకపోతే నాకు కూడా కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. అందుకని నేను యూట్యూబ్ ఛానల్లో ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను. నాకు ఉపయోగమే ఏం చెప్పాలి. సుమారుగా 5 ఇయర్స్ తక్కువ ఉండాలి అబ్బాయి మేల్కి అమ్మాయిలకి, అబ్బాయికి వయసు తేడా అది 5 ఇయర్స్ తక్కువ ఉంటే మినిమం 5 ఇయర్స్ తక్కువ ఉంటే అప్పుడు తక్కువ ఉన్నట్టు, ఈక్వల్గా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నట్టు. ఛానల్ పెడుతున్నాను వీడియోనే. మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది రెండు ఒకటే అన్ని అర్థం చేసుకోవాలి, మేల్ ఫిమేల్ అన్నట్టుగా. అది ఆ వయసు కొంతవరకు వచ్చినాక అర్థమవుతుంది. అది అప్పటిదాకా చిన్నపిల్లల దగ్గర నుంచి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ అర్థమైన తర్వాత కూడా మళ్ళీ అర్థం కాకపోవచ్చు. ఆ ఏజ్ దాటిన తర్వాత కూడా ఆ ఏజ్ లిమిట్ అనేది నాకు తెలియదు. నేను అనుకున్న నేను ఎప్పుడు అదేంటి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినది ఏంటంటే, అరౌండ్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఆ ఏజ్ మధ్యలో నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఏమో తెలియదు కానీ జంతువుల మధ్య ఉంటుందో మనుషుల మధ్య ఉంటుందో తెలియదు డిఫరెన్స్. కానీ నేనైతే మనుషుల మధ్య అనుకుంటున్నాను, జంతువులు వాటి వల్ల కాకపోవచ్చు తెలియదు నాకు. జంతువులు కానీ చెట్లు కానీ మనుషులు
ఒక జనరేషన్ గురించి తెలుసుకోవటం కోసం అయి ఉండొచ్చు, ఒక జనరేషన్ బ్రేక్ కోసం అయి ఉండొచ్చు. అంటే మనిషి జన్మ తర్వాత కూడా ఏముంటుంది కూడా తెలియదు, కానీ మనకి మనిషి జన్మ లేన సరే అంత ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. అయితే ఎక్స్ప్లెనేషన్ సంబంధించి పాట సినిమా కోసం కాదు, కానీ ముఖ్యంగా నాకు అనిపిస్తున్న విషయాలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాను. కరోనా గురించి కోవిడ్ గురించి సడన్ గా ఇన్ని రోజుల వాళ్ళకి ఒక ఇంజక్షన్ తీసుకోవాల్సి వచ్చింది రీసెంట్ గా. గత కొన్ని రోజుల నుంచి ఎంప్లాయ్ అయిపోతున్నాను, తీసుకున్నాను, సెకండ్ డోస్ తీసుకుంటే కానీ